కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డు దారులు సదరు కార్డులతో కలిగిన కుటుంబ సభ్యులు అందరూ ఈకేవైసీ చేయించుకోవాలని గుంటూరు జిల్లా పిడుగురాల మండలం తహసీల్దార్ సూచించారు. పట్టణ గ్రామాల పరిధిలో గల రేషన్ షాప్ నందు కార్డు కలిగి కార్డులతో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు ఈకేవైసీ చేయించుకుని ఎడల సదరు కుటుంబ సభ్యులు పేరు తొలగించబడనని తెలిపారు. ఆగస్టు 25వ తేదీ లోపల ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. సదరు రేషన్ కార్డులో తప్పుగా ఆధార్ నమోదు అయి ఉంటే గ్రామ సచివాలయ రైస్ కార్డు సేవల ద్వారా ఆధార్ కార్డు నెంబర్ మార్చుకొనుటకు అవకాశం కల్పించబడిందని అన్నారు. చిన్నపిల్లలకు ఈకేవైసీ నమోదు చేయించుకొనుటకు ముందుగా ఆధార్ కార్డు నందు వారి వేలిముద్ర నవీకరణ చేసుకోవాలని అన్నారు. సభ్యులు ఈకేవైసీ నమోదు ప్రక్రియ చేయించుకుని ఎడల భోగ సభ్యులుగా గుర్తించి వారి పేరును రైస్ కార్డు నందు తొలగించి సెప్టెంబర్ మాసం రేషన్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని అన్నారు. వాలంటీర్లు అందరూ వారి పరిధిని ఈకేవైసీ చేయించుకొని సభ్యుల చేత ఈ నెల 25లోగా ఈకేవైసీ చేయించాలని సూచించారు. ఎవరైతే మీ కార్డులో ఉన్నటువంటి సభ్యుల్లో ఎవరైతే ఈకేవైసీ చేయించుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీ వాలంటీర్ గారి ద్వారా ఈకేవైసీ చేయించుకొని ఉంది. ఎందుకనంటే రేపు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1 నుంచి కార్డు రద్దు చేయడం జరుగుతుంది. కార్డులో ఉన్నటువంటి సభ్యులను అదే ఒక సింగిల్ మెంబర్ అయి ఉండి ఆ సింగిల్ మెంబరు